మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. మేము ఉన్నామే 10 మెంబర్స్, మీరు 220. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం మనం సీఎం రేవంత్ రెడ్డి గారి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము. ఇక్కడ స్టాఫ్ నర్స్ కోవిడ్ నందు ఎవరైతే ఇక్కడ మనకి ఏవైతే మనకి ఇక్కడ అవసరాలకు సంబంధించి ఎన్ని రోజులైతే ఎక్కడ నర్స్ వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతూ మనకి ఇక్కడ శ్రమను వాళ్ళ ఫలితాన్ని మనకు అందించారు. ఇప్పుడు వాళ్ళని ఇక్కడ ఇబ్బంది పడుకుంటే ఇక్కడ నిల్చొని ఉన్నారు. సో వాళ్ళ సమస్య ఏంది, అసలు ఇక్కడ ఎందుకు వీళ్ళు నిల్చొని ఉన్నారు అనుకుందాం. చెప్పండి అమ్మా, అసలు ఎందుకు పొద్దున్న నుంచి ఇక్కడ ఉన్నారని తెలుసుకున్నాం మేము. ఎందుకున్నారు ఇక్కడ పొద్దున్న నుంచి? మేము మార్నింగ్ నుండి 9:00 నుండి ఉన్నాం మేడం ఇక్కడ. మేము కోవిడ్ 19లో 2020 నుండి చేస్తున్నాము. మాకు ఏంటంటే మాకు పర్మనెంట్ కావాలి, కోవిడ్లో చేస్తున్నాం కాబట్టి మేము ఎంతో కష్టపడుతున్నాం. కోవిడ్లో ఎంతగానో చేసినాం. మేము చిన్నపిల్లలను వదిలేసి మాకు రూమ్ రెంట్లు కూడా ఇవ్వలేదు. పక్క మాకు రూమ్ రెంట్లు ఇవ్వకుండా బయటకు వెళ్ళగొట్టారు. బయట ఉండి డ్యూటీ చేసినాం. కానీ కనీసం ఇప్పుడన్నా మెరిట్ లిస్ట్ అని అంటారు, మెరిట్ లిస్ట్లో కూడా రాలేదు. మాకు మార్కులు పక్కన పెట్టేసి మాకు ఏం లేదు. మాకు పర్మనెంట్ కావాలి, అంతే. పర్మనెంట్ కావాలి. మాకు ఇంకొకటి, జీతాలు కూడా చాలా తక్కువ ఉన్నాయి. అందులో కూడా మాకు కరెక్ట్ గవర్నమెంట్ ఎంత ఉందో అంత మాకు కనీసం ఆ వేతనాలతో సమానం ఇస్తే కూడా మేము హ్యాపీగా ఫీల్ అవుతాం. సమానంగానే ఇస్తే మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాము. 25లో అందులో నుండి ఏదో ఏదో అని ఏంది కవిత, టీడీఎస్ ట్యాక్స్ అని 6,000 కట్ చేస్తున్నారు మేడం. మాకు ఇప్పుడు ఓన్లీ 19,000 వస్తుంది. 19,000లో మేము ఏం చేయాలి? రూమ్ రెంట్స్ కట్టుకోవాలా, లేదంటే మా పిల్లల ఫీజు కట్టుకోవాలా, మేము ఏం తినాలి? అదే వాళ్ళ ఫ్యామిలీస్ అయితే 19,000లో పోషిస్తారా మేడం, చెప్పండి మీరే. అసలు సెక్రటరీ దగ్గర వెళ్ళినాం, ఇక్కడ వెళ్తే అక్కడ వెళ్ళమంటారు, అక్కడ వెళ్తే ఇక్కడ వెళ్ళమంటారు. ఎక్కడ వెళ్ళినా మాకు పనులు అవ్వట్లేదు. అందుకనే ఈరోజు మార్నింగ్ ఇక్కడ వచ్చినాం. కానీ ఇక్కడ కూడా సీఎం సార్తో పనులు అవ్వలేదు మేడం. ఎక్కడెక్కడ ఎంతమందిని కలిసారు ఇప్పటి వరకు? ఎప్పటి నుంచి జరుగుతుంది పోరాటం? మేము నవంబర్ నుండి రేవంత్ అదేమంటారు ప్రజా దర్బార్కి వెళ్ళినాం. అక్కడ వెళ్తే ఇప్పుడు కలవరమ్మ, ఇప్పుడు కలవరు, మీరు లెటర్ ఇచ్చిపోండి అని చెప్తే లెటర్ ఇచ్చిపోయినాం. లెటర్ ఇచ్చేసి వచ్చినాము. అక్కడ నుండి మళ్ళీ ఆరోగ్య శాఖ మంత్రి ఆయన అక్కడ ఉండంటే సంగారెడ్డి పోయినాం. 2 సార్లు పోయినాం సంగారెడ్డి కూడా. ఇప్పుడు మీతో కాదు, మేము ఇప్పుడు ఏం చేయలేము, తర్వాత చూస్తామని చెప్పారు. అక్కడ నుండి మళ్ళీ వచ్చినాం. ఇక తిరుగుతూనే ఉన్నాం, కంటిన్యూ తిరుగుతున్నాం. ఇప్పుడు కాదు చేస్తాం అనడం మీద ఉన్నారు. మాకైతే మేము కంటిన్యూ డ్యూటీలు అయితే మానతలేము, కంటిన్యూ డ్యూటీలు చేసుకుంటున్నాం. డ్యూటీలు చేస్తున్నాం, బయట తిరుగుతున్నాం. ఇప్పుడు నైట్ డ్యూటీ చేసినాం, పొద్దున్న నుండి ఇక్కడనే ఉన్నాం. ఇంటికి కూడా పోలేదు, ఇక్కడనే డైరెక్ట్ వచ్చినాము. ఈయనే ఉన్నాం, ఇంకా కల్పిస్తాం అని చెప్పేసి ఆయన నమస్తే చెప్పి వెళ్ళిపోయింది సార్. మా ప్రాబ్లము వాళ్ళకి చెప్పుకోవాలి. ఒక్క సెకండ్ సార్తో చూసి ఒక్క మాట్లాడదామంటే కానిస్టేబుల్స్, మమ్మల్ని ఇంతమంది ఉన్నాము, ఇంతమందికి 10 మంది కానిస్టేబుల్స్ పెట్టారు. మాకు లేడీస్ని కొంచెం ఒక్క అడుగు కూడా ముందుకు ఏనిస్తలేరు. మరి మా ప్రాబ్లమ్స్ ఎవరికి చెప్పుకోవాలా? మా పరిస్థితి ఏంటి? మాకు ఏజ్ కూడా అయిపోతుంది. ఇప్పుడు రేపు నెక్స్ట్ టైం ఇస్తాము, అప్పుడు అప్లై చేసుకోండి అని అంటే నెక్స్ట్ టైం ఇప్పుడు మేము ఎలిజిబుల్ లేము అక్కడ. మాకు ఏజ్ అయిపోతుంది, మీకు ఫామ్ రిజెక్ట్ అయిందని చెప్పేసి పక్కన పడేస్తారు. మరి మేము ఎప్పుడు అప్లై చేసుకోవాలి? మేము ఎప్పుడు జాబులు చేయాలి? ఎప్పుడు పర్మనెంట్ కావాలి? మా పిల్లలకి ఎట్లా పోషించుకోవాలి మేము? ఏమన్నా కొనాలంటే కూడా 50 రూపాయలకు 1/4 కిలో 1/2 కిలో ఉన్నాయి కూరగాయలు కూడా. ఎట్లా కొనుక్కొని మేము ఎట్లా చేయాలా? మాకు ఇది మాకైతే పరిష్కారం కావాలి. రేవంత్ రెడ్డి సార్ మాకు కలవాలి, మాకు పర్మనెంట్ కావాలి, లేదా మాకు సరైన వేతనాలు కావాలా. గవర్నమెంట్ వాళ్ళకి ఎత్తుందో మాకు అంతే కావాలా. పొద్దున్న నుంచి ఇక్కడే ఉన్నారు, ఎవరైనా స్పందించారా ఇక్కడ ఈ ఏరియాలో? మార్నింగ్ నుంచి వెంకటేశ్వర్ సార్ అని తీసుకున్నారు. మీకు ఏంది ప్రాబ్లం అని అడిగితే మేము ఆల్రెడీ లెటర్ ఇచ్చాము. లెటర్ ఇస్తే మేము 5 మినిట్స్లో నేను కాల్ చేస్తామమ్మా, మీ ఎంతమంది నెంబర్లు ఇవ్వండి అంటే లెటర్ రాసి ఆల్రెడీ ఇచ్చాము. ఇస్తే మీరు వెళ్ళండి, మేము తీసుకొని సాయంత్రం వరకు మీకు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తామంటే లేదు సార్, మాకు ఒక 1 మినిట్ అని మాకు మాట్లాడేయండి దయచేసి. మేము మాట్లాడతాం, మా ప్రాబ్లం ఏందో మేము సార్ దగ్గరికి తీసుకెళ్తాము. ఎందుకంటే మేము హెల్త్ మినిస్టర్లు చాలాసార్లు కలవడం జరిగింది, ప్రజాభవన్ గిట్ట చాలాసార్లు వెళ్ళడం గిట్ట జరిగింది.
మాకు ఎలాంటి రిజల్ట్ అనేది మాకు అనిపించలేదు. మేము ఇక్కడికి రావటి గిట రేవంత్ రెడ్డి సార్ దగ్గర థర్డ్ టైము, ఒక్కసారి మా ప్రాబ్లమ్ సార్కి డైరెక్ట్ చెప్తే మాకు ఏదన్నా ఆశ కలుగుతుందని మేము ఇంత దూరం వచ్చాం, కానీ మాకు ఎలాంటి రిజల్ట్ లేదు. ఒకసారి మళ్ళీ కాల్ చేసాం, వెయిట్ చేయండి అంటే మేము 2 అవర్స్ మార్నింగ్ 8:30 వచ్చి మేము 11 సార్ వెళ్ళే వరకు మేము ఇక్కడ వచ్చి నిలబడితే గిటం మాకు కానిస్టేబుల్స్ వచ్చి దొబ్బడమే కానీ లోపలికి మాత్రం ఎంతవరకు పంపించలేదు. ప్రజా దర్బార్లో కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ఇంటి దగ్గర కానీ మీకు ఎటువంటి న్యాయం జరగలేదు అంటలేదు. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ చాలామంది ఉన్నారు, ఇప్పటి వరకు ఏదైతే ఇక్కడ పోరాటం జరిగిందో పొద్దున్న నుంచి ఇక్కడ, సో ఇక్కడ మాట్లాడుతున్నారు ఏం జరిగింది ఏంటి ఎప్పటి వరకు ఉన్నారు ఏంటి అన్న సంగతులు ఇక్కడ విజువల్స్ చూస్తున్నాం. సో ఇప్పుడు పొద్దున్న నుంచి మాట్లాడుతున్నారా లేదా ఇప్పుడు మాట్లాడుతున్నారా అన్నది మాత్రం మాకు క్లారిటీ లేదు, కానీ ఇప్పుడైతే చర్చ జరుగుతోంది. సో సీఎం గారు ఎప్పుడు వస్తారు ఏంటి అన్నది కూడా క్లారిటీ, అసలు ఎప్పుడు వస్తా అన్నారు, కనీసం వస్తానా అని కూడా మాకేం చెప్పలేదు, అసలు ఇన్ఫర్మేషనే లేదు. మీరు ఎంతసేపు అయినా వెయిట్ చేయండి కానీ అపాయింట్మెంట్ అయితే లేదు అంటారు. మాలాంటి సామాన్య వ్యక్తికి అపాయింట్మెంట్ ఎవరు ఇస్తారు, ఎవరిని అడగాలా? మేము ఇప్పటికీ ఆ టైం వచ్చిన పోతున్నాము, మాకైతే అపాయింట్మెంట్ ఎవరు ఇస్తలేరు. కనీసం మీకు తెలిసిన వాళ్ళని ఎవరన్నా ఇవ్వండి అంటే ఏమంటున్నారు, ఏ ఎమ్మెల్యేతోనన్నా మీరు అపాయింట్మెంట్ తీసుకొని రండి, రికమెండ్ చేసుకొని రండి అంటే ఏ ఎమ్మెల్యే దగ్గరికి వాళ్ళు, మేము ఎవరు తెలిసిన వాళ్ళు ఉన్నాం, తెలిసిన వాళ్ళు ఉండుంటే మేము గీడికి ఎందుకు వస్తుంటామే అని మేము మాట్లాడినాం. అది అపాయింట్మెంట్ తీసుకురా, మాకు అపాయింట్మెంట్ వాళ్ళు ఈనికలేదు, మమ్మల్ని కలవనికలేదు. సార్ ఏమంటున్నాడు, ఏ వ్యక్తి సామాన్య వ్యక్తి అయినా కూడా నేను మాట్లాడతాను కలుస్తానని చెప్పిండు, మరి మాతో ఎవ్వరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. మేడం ఏం చేయాలా ఇప్పుడు, ఏం చేయాలి, ఎవరి దగ్గరకు వల్ల మాకు అర్థం అవ్వట్లేదు. ఇక్కడ నుంచి నవంబర్ ఫ్రమ్ అప్ టు నవంబర్ ఇప్పటి వరకు మీరు ఈ ధర్నా చేస్తూనే ఉన్నారు, తిరుగుతూనే ఉన్నాము, ప్రజా దర్బార్ తిరుగుతున్నాము, సెక్రటేరియాకి పోతున్నాము, సంగారెడ్డి కూడా పోయి కలిసేసి వచ్చినాం, సంగారెడ్డి కూడా పోయినాం, మాకేది రెస్పాండ్ లేదు. ఏంటంటే మా బాధ కోవిడ్లో చేసినాం, కనీసం చిన్న ఆశ పర్మనెంట్ చేస్తారు అని చెప్పేసి మాది ఒక్కటి క్లియర్గా చేసుకుందాం అని చెప్పి అది ఒక్కటి చేస్తే మాకు ఏ బాధ ఉండదు. ఎందుకంటే మేము ఇంత తక్కువ జీతాలతో రూమ్ రెంట్ కూడా 15,000 ఉంటుంది, ఎక్కడ కూడా సింగిల్ బెడ్రూమ్ ఒక్క బెడ్రూమ్ ఒక్క రూమ్ అయినా కూడా అసలు రూమ్ రెంట్లు ఎక్కువ నుండి 10,000-12,000 ఉన్నాయి. మరి మేము డ్యూటీ రేట్లు వేసుకోవాలి, ఆ డబ్బులతో వచ్చి ఏం తినాలా ఎట్లా ఉండాలి మేడం, అది మాకు కావాల్సింది, మాకు న్యాయం కావాలా. యాక్చువల్గా ఇప్పటివరకు స్టాఫ్ నర్స్ పోస్టులకు సంబంధించి కూడా కొంచెం ఎగ్జామినేషన్ల వల్ల అని రిజర్వేషన్ కానీ లేదా మార్క్స్ అటు ఇటు అయ్యాని కూడా చాలామంది ఇబ్బంది పడడం జరిగింది. దీని మీద మీ స్పందన ఏంటి, అంటే ఏం జరుగుతుంది అసలు? తెలియదు మేడం మాకు కూడా, కానీ మార్క్స్ అయితే కట్ అయినాయి. అంటే ఒక షిఫ్ట్ ఫస్ట్ షిఫ్ట్ సెకండ్ షిఫ్ట్ థర్డ్ షిఫ్ట్ అని 3 షిఫ్టులు పెట్టిర్రు. సెకండ్ షిఫ్ట్ వాళ్ళ పేపర్ ఈజీ వచ్చిందని వాళ్ళ మార్క్స్ కట్ చేసి థర్డ్ షిఫ్ట్ వాళ్ళకి యాడ్ చేసిర్రు. అట్లా ఎట్లా ఉంటుంది మేడం, ఎవరి పేపర్స్ వాళ్ళకే పెట్టాలి కదా. ఇప్పుడు అట్లా మార్క్స్ కూడా మేము లాస్ అయినట్టే కదా, 10 మార్క్స్ లాస్ అయినాం. మాకు ఇంకా కాంట్రాక్ట్లో చేసినామని యాడ్ చేసిరు అన్నారు, 8 మార్క్స్ యాడ్ చేసిర్రు. ఇక్కడ 10 తీసేసి అక్కడ 8 యాడ్ చేస్తే అదేం లాభం, 2 మార్క్స్ మేము లాస్ అయినట్టే కదా. అదే 2 మార్క్స్ కూడా మాకు ఉంటే వచ్చునేమో అని ఆశ మాకు ఉంటుంది కదా. యాక్చువల్గా కోవిడ్లో వర్క్ చేసిన వాళ్ళకు కూడా మేము ఎక్స్ట్రా మార్క్స్ అనేవి కలుపుతామని కూడా అన్నారు. గత ప్రభుత్వం హరీష్ రావు 20 వెయిటేజ్ ఇస్తా అన్నారు, 30% వెయిటేజ్ ఇస్తాను, ఇంతవరకు ఎలాంటి వెయిటేజ్ మాకు ఇవ్వలేదు. మొన్న రాసిన ఎగ్జామ్లో థర్డ్ పేపర్ వాళ్ళు టోటలీ లాస్, 15,000 మెంబర్స్ లాస్. వాళ్ళ ఫస్ట్ పేపర్ వాళ్ళకు మార్క్స్ యాడ్ చేయడం 5 నుంచి 8 మార్క్స్ వరకు కట్ చేయడం జరిగింది. దానివల్ల ఒక పాయింట్ చిన్న పాయింట్ వల్ల ఎంతో కిందికి మేము వెళ్ళిపోయినాం. అంత కష్టపడి చదివి 50 above marks వచ్చిన వాళ్ళకి మేము లాస్ అయిపోయినాం ఈరోజు. అదర్ జోన్ వాళ్ళు 20 మార్క్స్ వచ్చినా, 9 మార్క్స్ వచ్చినా, 30 మార్క్స్ వచ్చినా జాబ్ వచ్చింది. ఇక్కడ 50 వచ్చినా 50 above వచ్చినా జాబ్ రాకుండా మేము ఈ పరిస్థితిలో ఉన్నాం. మేము కనీసం అక్కడ న్యాయం జరగట్లేదని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఇంటికి వచ్చినా కూడా ఇక్కడ కూడా పట్టించుకోలేని పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నుంచి వీళ్ళు ఇక్కడే డ్యూటీ చేసుకొని మరీ వాళ్ళ కుటుంబాన్ని పక్కన పెట్టి మరీ ఇక్కడికి రావడం జరిగింది. సో మార్నింగ్ నుంచి కూడా వీళ్ళు అపాయింట్మెంట్ కోసం సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క అపాయింట్మెంట్ వాళ్ళ దగ్గర తీసుకొని సో వీళ్ళ సమస్యలు ఏంటి అని చెప్పి మాట్లాడదామని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ సార్ యొక్క అపాయింట్మెంట్ ఇప్పటి వరకు దొరకకపోవడం ఇక్కడ ఆలోచించాల్సిన విషయము. ఏమంటున్నారు మేడం, అంటే అపాయింట్మెంట్ ఇస్తా అన్నారా? మాకు ఇవ్వరమ్మా అపాయింట్మెంట్, మేము కోవిడ్లో చేసినాం కదా, అది మాకు బిరుదు, మాకు ఎవరు ఇవ్వరా అపాయింట్మెంట్. సో ఇది పరిస్థితి ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ నుంచి ఫ్రమ్ అప్ టు నవంబర్ నుంచి వీళ్ళు ఇంతగానం పోరాటం చేస్తున్నా. సో సార్ వచ్చినా సరే ఇంకా చూడలేదని లేదా ఇక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది అడ్డుకున్నారని చెప్తున్నారు. సో చూడాలి మరి ఇప్పటి వరకు వీళ్ళు ఏదైతే పోరాటం చేశారో కోవిడ్ టైంలో వీళ్ళు ఏదైతే వాళ్ళ యొక్క బాధ్యతల్ని నెరవేర్చారో, కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి వాళ్ళ బాధ్యతల్ని వాళ్ళు ప్రజల కోసం కోవిడ్ ద్వారా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఏదైతే వాళ్ళ బాధ్యతల్ని నెరవేర్చి ఇప్పటి వరకు ఉన్నారో, సో వాళ్ళ యొక్క అపాయింట్మెంట్ ఏదైతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి దగ్గర అపాయింట్మెంట్ కోరుతున్నారో ఖచ్చితంగా సార్ అనేది సార్ స్పందించాలి. వాళ్ళ యొక్క ఏవైతే నిబంధనలు వాళ్ళ యొక్క చర్యలు ఏవైతే ఉన్నాయో, అంటే
సిబ్బందికి సంబంధించి వాళ్ళ ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా నెరవేర్చాలని కోరుకుందాం. అప్పటి వరకు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఒకటివి.